తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాగళం సభ రేపు బాపట్ల జిల్లా చీరాల్లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు 100,000 మంది జనం వస్తారని అంచనాతో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 216 జాతీయ రహదారులు టీడీపీ కార్యాలయం సమీపంలోనే చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది. సభాస్థలంలో వేదిక ఏర్పాట్లను హెలిపాడు ప్రాంతాన్ని ప్రజాగళం సభావేదిక పరిశీలకులు కొనకల నారాయణతో కలిసి చీరాల అభ్యర్థి మాలకొండయ్య, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసి నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చెంచు గర్టయ్యలు పరిశీలించారు. ప్రజాగళం సభను బాపట్ల పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంక్షేమ పాలన కావాలని ప్రజలు ఒకటి ఆలోచించే ఏ గ్రామంకి వెళ్ళినా ప్రచారం వెళ్ళినా ఎదురుగా అక్కా చెల్లెళ్ళు తల్లు ఆరాధించి మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. వేరే వాడు పార్టీ వాళ్ళు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అంటే అదిగో రౌడీ వచ్చాడని తలుపు తెలుసుకుంటుంది. అందుకే ముఖ్యంగా రేపు మన అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు కొత్తగా మన బీసీ సంక్షేమం కోసం, ఎస్సీ సంక్షేమం కోసం, ఎస్టీ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి కోసం ఏం చెబుతున్నారు? దయచేసి మనం అందరం కన్నారా చూసి కోడారా విని ఏం చెప్తున్నారో చూసి మనం కూడా ఆ అభివృద్ధి కార్యక్రమానికి ప్రగతి కార్యక్రమం నిజంగా ముందుకు వెళ్ళాలి.